అందరిని స్వాగతిస్తూ తీసుకువెళ్తూ ఉన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రావటం 900 ఏళ్ల ఘనచరిత్ర ఉన్నటువంటి రాష్ట్ర తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఒక ముఖ్యమంత్రి రావడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ అధికారులు స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకువెళ్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారిగా ఈ యొక్క తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకోవడం జరిగింది. ప్రత్యేకించి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి యొక్క పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ఈ యొక్క తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని చేరుకున్నారు. ఈ యొక్క పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి యొక్క అలిపిరికి చేరుకుంటారు. అలిపిరి వద్ద ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన అనంతరం నేరుగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతంతో పలికినటువంటి ఆలయ పాలక మండలి, ఇటు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష లోపలికి తోడుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. బిందు
బాజ్ కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా దీపావళి లక్కీ డ్రా మరియు బంపర్ డ్రా లో గెలుచుకోండి.